పేద ప్రజలు నెరవేరదు అనుకునే సొంతింటికలను సీఎం వైఎస్ జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా సాకారం చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం పోగంటిలో జరిగిన వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని 3500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో 12 లేఅవుట్లు సిద్దం చేసి 29267 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పోసంగి లేఅవుట్లో 127.44 ఎకరాల్లో 7017 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నేడు 3500 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. 6 నెలల క్రితమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వలనే ఆలస్యమైందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటరమణరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఆర్డీ బాలరాం, బొద్దాని శ్రీనివాస్, అన్నపనేని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేవుడికే తెలియాలి, మేము అసలు తిరగని చోటే కానీ తిరగని చోట్లేదు. మేము వర్షంలో నీళ్ళలో ఉన్నాము, 3 పిల్లలు. నాకు నేను ఇళ్ళలో నీళ్ళు వస్తే నీళ్ళు తోడుకుని ఇంట్లో ఉన్నాం. మా మొలక్కులు పట్టించుకోలేదు. కానీ మేము అందరి దగ్గరికి వెళ్ళాం. మీ ఆయన కాంగ్రెస్గా మీ ఆయనే కడతారు, మేము కట్టమని చెప్పారు. ఆయన మేము బాధపడలేదు. మేము ఆయన దగ్గరికి తెలియజేసి పక్క వెళ్ళామండి, ఇంటికి వెళ్ళాము, అడిగాము. మీరు ఆయన పక్క తిరుగుతున్నారంటే మీ ఆయనే కడతారని మీకు కట్టమని చెప్పారు. మేము ఇంట్లో ఎంత బాధపడ్డా, శాంతతో కూడా అడిగాము. ఏంటి మాకు ఇల్లు కట్టండి, మాకు ఇల్లు లేదు, కారు పోతుందండి, ఒక్కసారి చూడమని అడిగారు. బతికినాడే అయినా కానీ మాకు కట్టలేదు. మేము ఎంత బాధపడ్డాము దేవుడు తెలియాలి. దేవుడు ఈ దృష్టిలో మమ్మల్ని తీసుకొస్తాడు అనుకోలేదండి. మీ అందరికి మా ధన్యవాదాలు. ఇక్కడ కట్టేది మనం కొన్ని ఇళ్ళు కాదు, కొన్ని ఊళ్ళు. సాధారణంగా ఏదైనా ఒక ఇళ్ల కాలనీలో ఇళ్ళు మొదలు పెడితే ఒక 100 ఇళ్ళు, 200 ఇళ్ళు, లేకపోతే 500 ఇళ్ళు ఉంటాయి. అంతెందుకు మన పక్కనే ఉన్నటువంటి పోనంగి ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ఆ ఇళ్ళన్నీ కూడా చూస్తే 2000కి దాటవు. కానీ మన పోనంగి గ్రామంలో, కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 4-5 ప్రాంతాల్లో కట్టబోయేటువంటి ఈ ఇళ్లల్లో, ఈ ఊళ్ళల్లో ఉండేటువంటి ఈ ప్రాంతంలో, మన పోనంగి ప్రాంతంలో ప్రత్యేకంగా ఇప్పుడు మనం కట్టుకోబోయేటువంటి ఇళ్ళు దాదాపుగా 7000 ఇళ్లతో ఒక ఊరే మనం నిర్మాణం చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతూ ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నా. ఈ 7000 ఇళ్లకు పైగా ఇళ్లను ఇక్కడ మనం కేవలం ఒక సంవత్సరం కాలంలోనే ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసుకుని, ఆ ఇళ్లను పూర్తి చేయటం మాత్రమే కాకుండా ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం కూడా ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో అదేవిధంగా 1 సంవత్సరంలోపు ఆ సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ కలగజేసుకుని మళ్ళీ 1 సంవత్సరానికి మీ అందరితో కలిసి మళ్ళీ గృహప్రవేశ కార్యక్రమంలో కూడా నేను ఈ విధంగానే భాగస్వామిని కావాలి, ఒక కుటుంబ సభ్యుడు కానీ నాకున్నటువంటి ఆలోచన తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదాలతో, మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా నెరవేరుతుందన్న నమ్మకం నాకుంది. అమ్మ, మీరు ఆలోచన చేయండి, ఈ ఓళ్ల నిర్మాణ కార్యక్రమంలో కరోనా మహమ్మారికి సంబంధించి మీరు ఆలోచన చేయండి. ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా పనులు లేకుండా పస్తులు పడుకున్నటువంటి రోజుల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆర్థిక సహాయం కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువుల సహకారంతో వారు 2 పూటల ఆకలి బాధను తీర్చుకున్నారు. కానీ ఈరోజుకి కూడా సరైనటువంటి పనులు లేక ఎంతమంది మరి చేతి వృత్తుల వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనం చూసాము.